కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. మొబైల్లే వాట్సాప్లే దేవుని వాక్యం వినిన ప్రతి బిడ్డలకి దేవుడు దీవించిన కాక. అత్త సంవత్సరములకి దేవుడు అడుగు పెట్టడానికి దేవుడు మనకు అందరికి సహాయం చేసిన స్తోత్రం. దేవుని బిడ్డలకి అందరికి దేవుడు ఆశీర్వదించిన కాక. ఈ సంవత్సరం మొదలుకొని చివరి వరకు దేవుడు మమ్మను తోడుగా నీడుగా ఉండి కాచి కాపాడిన కాక. నేను యేసుక్రీస్తు శిలువ మరణం గురించి మనం నేర్చుకున్నాం. ఆ శిలువ మరణములు మరణము జరిగిన మునివే యేసుప్రభు తన శిష్యులకి పిలిచి వారితోని కడబట్టి బోధ చివరి బోధ చెప్పినదే మనం నేర్చుకున్నాం. ఆ బోధలో యోహాన సువార్త 17వ అధ్యాయములు యేసుక్రీస్తు ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. ఆ ప్రార్థనలు నేను మీకు 5 విషయం చెప్పిందండి. 1 యోహాన సువార్త 17వ అధ్యాయము 1-3 వరకు యేసుక్రీస్తు తన కొరకు ప్రార్థన చేసుకున్నాం. 2 యోహాన సువార్త 17వ అధ్యాయం 4-5 వరకు తనకు మునుబట్టి ఉన్న మహత్వము దేవుని గౌరవము లోనికి తిరిగి రావడానికి అది ప్రార్థన చేసుకున్నాం. 3వది ప్రార్థన యోహాన సువార్త 17వ అధ్యాయము 6-11 వరకు విశ్వాసులకి లోకము నుండి కాపాడడానికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నాం. 4 ప్రార్థన యోహాన సువార్త 12-16 వరకు విశ్వాసులు దుష్టుల నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేసుకున్నాం. 5 ప్రార్థన యోహాన సువార్త 17వ అధ్యాయం 17-20 వరకు విశ్వాసులందరూ పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన చేసుకున్నాం. ఈ 5 విషయము మనం నేర్చుకున్నాం. ఇని 6 విషయం ఈరోజు మనం నేర్చుకున్నారండి. యోహాన సువార్త 17వ అధ్యాయము తర 21-22 వాక్యం. యోహాన సువార్త 17వ అధ్యాయము 21-22 వాక్యం. అక్కడ చదివిన వాక్యముల అర్థం ఏమండి? తండ్రి కుమారుడు ఎలాగా ఐక్యంగా ఉన్నారో విశ్వాసులు అందరూ కూడా ఐక్యంగా ఉండడానికి ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఈ రాత్రి మనం తెలుసుకోవండి, యేసుక్రీస్తు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఎలాగా ఒక్కటిగా ఉన్నారో అలాగా మనం కూడా ఒకటిగా ఉండాలి. ఐక్యము కలిగి ఉండడము అది మేలు కలిగినట్టుగా దేవుడు వాక్యములు మనము చూడగలుగుతున్నాం. అందుకని విశ్వాసులు కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి మనం ఎలాగా ఐక్యంగా కలిగి ఉన్నదో అదే విధములు విశ్వాసులు కూడా ఐక్యత కలిగి ఉండడానికి తండ్రి దగ్గరే యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నాం.
అది అప్పుడు ఈ విషయము తండ్రి దగ్గర ప్రార్థన చేసుకున్నారు యేసుక్రీస్తు వీరందరూ ఐక్యం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నారు స్తోత్రం ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎడారిలో దేవునికి ఆరాధించడానికి ఒక గూడారం కట్టారు ఆ గూడారములో కట్టినప్పుడు అది ఎలాగ కట్టాలని దేవుడు మోషకి కొండలపైన అతనికి దేవుడు చూపించారు ఆ చూపించినప్పుడు ఆ గూడారం ఎలాగ కట్టాలని దేవుడు చెప్పిందండి అది ఎలాగ చెప్పిందంటే పలకలతోని అది గూడారములు కట్టడానికి దేవుడు చెప్పింది నిర్గమకాండము 36వ అధ్యాయము 25వ వాక్యం ఇలాండి కిందకి చదవండి నిర్గమకాండము 36వ అధ్యాయము 2వ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను వాటి నాటి 40 వెండి దిమ్ములను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్ములను ఒక పలక క్రింద 2 దిమ్ములను చేశాను పడమటి దిక్కున మందిరము ఒక వెనుక ప్రక్కను 6 పలకలను చేశాను వెనుక ప్రక్కను మందిరము ఒక మూలలకు 2 పలకలను చేశాను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒక్కదానితో ఒకటి శిఖరమున కూర్చబడిదిని అట్లు 2 మూలలో ఆ 2 పలకలు చేశాను ఇక్కడ దేవుడు మోషగారికి చెప్తున్నారండి మీరు ఆరణ్యములు లేకపోతే ఎడారిలు నన్ను ఆరాధించడానికి కట్టిన గూడారములు 48 పలకలతోని కట్టాలని చెప్పారు 48 పలకలు మర్చిపోకూడండి గూడారములకు ఉన్న పలకలు ఎందా 48 పలకలు అప్పుడు ఎందుకు పలకలు తోని కట్టినప్పుడు ఒక్క పలక ఇంకొక పలకతోని కలిసి ఉండాలి ఒక పలక ఇంకొక పలకతోని కలిసి ఉండాలి అలాగ కలిసి ఉండలేకపోతే ఎడారిలు భయంకరమైన గాలి కొట్టుతారు గాలి కొట్టినప్పుడు ఎడారి నుండి ఇసుకలన్నీ ఎగిరి గూడార లోపలనున్న దేవుని దర్శన రొట్టె మీద పడుతుంది అది ఆ రొట్టె మీద పడితే ఆ రొట్టె తినడానికి ఆవదు ఎందుకంటే ఆ రొట్టె మీద ఇసుక పడిన కాబట్టి ఆ ఇసుక పడడానికి ఉన్న మూల కారణం ఏమంటే ఈ పలకలు ఒక్క పలకతోని కలిసి నిలబడలేకపోతే రొట్టె తినడానికి అవదు ఆ దే గూడార లోపల వెలుగు ఇవ్వడానికి ఉన్న ఆ దీపం ఉంది అది కూడా ఆరిపోతుంది అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఆ గూడారములు ఉన్న పలకలన్నీ కలిసి నిలబడినట్టుగా
మనం కూడా ఈ లోకమైన ఎడారిలు దేవుని సంఘ బిడ్డలందరూ కలిసి నిలబడాలి అని మనకు దేవుడు బోధిస్తున్నాం ఈ ఐక్యత గురించి దేవుడు చెప్పినప్పుడు ఒక మాట యేసుక్రీస్తు చెప్పారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 అదిలే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 అంటే ఈ బండ మీద సంఘము కట్టను అప్పుడు సంఘం కట్టినది బండ మీద అప్పుడు ఈ ఐక్యతకి సాదృశ్యంగా చెప్పినది ఒక ఇల్లు ఎలా కట్టుతున్నాడో అదే విధముగా కట్టుతున్నాం అది కొంచెం కూడా విస్తరించి పీతర్ గారు చెప్తున్నారు మీరు అది కూడా చూడండి మొదటి పీతర్ 2వ అధ్యాయము 5వ వాక్యము నుండి కిందకి చదవండి మొదటి పీతరు 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి కిందకి చూడండి ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరం కట్టుతున్నారు అవి యేసుక్రీస్తు చెప్తున్నా నా మందిరం కట్టుతున్నారంట ఎలాగ కట్టుతున్నారంటే పీతరు దాని అర్థం చెప్తున్నారు ఆత్మ సంబంధమైన రాళ్ళతోని ఇక్కడ చూడన మాట మీరు ఒకసారి 5వ వాక్యం కూడా మరలా ఒకసారి కూడా చదవండి సజీవమైన రాళ్ళ వలలో ఉన్నాం అంటే సజీవమైన రాళ్ళ అంటే అదే దేవుని దేవుడు చెప్పిన ఎవరికైనా మనకే అప్పుడు దేవుని సంఘమైన మందిరం కట్టాలని మత్తయి సువార్త 6:18 యేసు చెప్పినప్పుడు అదే మాట వినే పీతరు గారు తన పుస్తకంలో చెప్తున్నారండి సజీవమైన రాళ్ళతోని కట్టబడుతున్నారట సజీవమైన రాళ్ళు ఎవరంటే మనమే దేవుని బిడ్డలకి సజీవమైన రాళ్ళుగా పీతర్ గారు ఇక్కడ చెప్తున్నారండి అప్పుడు దాని వెనకల ఒక మాట చెప్పలేకపోతే సరిగావదు పీతర్ గారికి ఇంకొక పేరండి సీమోను సీమోన్ అంటే రెండు అర్థాలు ఉండే దానికి ఒకటి జారిపోయినవాడు రెండవది అర్థం ఏమంటే మోసగారికి ఒక పెట్టి తయారు చేసేది ఉంచారు ఆ జమ్ము అంటే పీతర్ గారు ఒక గట్టి వలన వాడండి ఇంకొక అర్థం ఆ జమ్ము ఆ జమ్ము అంటే ఒక గట్టి వలన ఉన్నది అది కర్ర కాదు పుల్లది జమ్ము గట్టి కి దేవుడు ఇప్పుడు రాయిగా మార్చింది అది దానికే దేవునికి స్తోత్రం మనిషిని కూడా దేవుడు కీర్తనలు 133లో దేవుడు చెప్తున్నాడు దావీదు చెప్తున్నారు మనుషులందరూ గడ్డి వలే ఉన్నాం
ఈ గడ్డి వల ఉన్న నన్ను నిన్ను దేవుడు సజీవం కలిగిన రాలిగా మార్చి మార్చినాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా అబ్బా ఈ సజీవం కలిగిన రాలితోని మందిరం కట్టుతున్నాం ఇది ఎపిసె పత్రికకి రావాలి అప్పుడు మీకు కొంచెం కూడా అర్థమవుతున్నాం ఎపిసె పత్రిక రెండవ అధ్యాయము 20 నుండి కిందకి చదవండి దాని పైన అపోస్తలులు ప్రవక్తలు గాను మీరు కట్టబడుతున్నారని హల్లెలూయా ఈ ఐక్యత గురించి చెప్పినప్పుడు నేను చెప్తున్నా ఒక్క పలక ఒక్క రాయి మీద ఇంకొక రాయి కట్టుతున్నా లేకపోతే ఒక ఇటుక మీ పైన ఇంకొక ఇటుక కట్టబడుతున్నారు హల్లెలూయా అంటే ఈ ఒక్క ఇటుక ఇంకొక ఇటుకతోని జాయింట్గా ఉండలేకపోతే ఆ ఇల్లు కాని ఆలయం కాని ఉంటారు అది పడిపోతుంది ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే ఐక్యత గురించి యేసుక్రీస్తు చెప్పినప్పుడు చెప్పిన మాట సజీవం కలిగిన జీవన సజీవమున్నారా రాయి మనమే అలాగే రక్షణ పొందిన దేవుని బిడ్డలతోని దేవుని ఆలయము కట్టుతున్నాం అప్పుడు కట్టినప్పుడు ఈ ఆలయములో పై పై కట్టి వెళ్ళిపోతున్నారు మీదకి అప్పుడు కట్టబడిన రాయి గాని ఇటుకలు గాని కలిసి ఉండలేకపోతే ఆ మందిరము లేకపోతే ఆ ఇల్లు నిలబడకుండా గోడ అన్నీ విరిగి పడిపోతుంది అందుకే దేవుని బిడ్డలారా మనము ఐక్యతకి దేవుడు చెప్పిన మాట యొక్క ఇంటికి సాదృశ్యంగా చెప్పుతున్నాం అందుకని మనమందరూ ఐక్యతగా నిలబడాలి రెండు యేసుక్రీస్తు శరీరము బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అంటే దేవుడు సంఘములకి ఇంకా సాదృశ్యం చెప్పుతున్నారంటే సంఘం ఒక శరీరము అది మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ విషయం రాయబడి ఉంది అన్ని చదవించి వినిపించడానికి సమయం కుదరలేదు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 23 వరకు చదివితే ఆ శరీరమైన సంఘము హల్లెలూయా దేవుడి సంఘం అంటే ఒక శరీరములకు సాదృశ్యం దేవుని సంఘము శరీరం అండి శరీరానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు చెప్పింది ఈ ఐక్యత గురించి మొదటి నా సాదృశ్యం చెప్పింది ఒక ఇల్లు రెండవ సాదృశ్యం ఏమంటే శరీరము దేవుని బిడ్డలందరూ
శరీరమే యేసుక్రీస్తు, శరీరమే మనమందరూ. హల్లెలూయా. ఈ శరీరము ఎలాగా ఉండాలని ఒక వాక్యం మాత్రము చదివి ముందుకెళ్తున్నారు. 15వ వాక్యం, 14, 15 వాక్యం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 12:14-15 వాక్యం. శరీరం ఒక్కటే, ఒక శరీరం ఒక్కటి చాలండి. శరీరం ఒక్కటి, శరీరములున్నా అనేక అవయవాలు ఉన్నాం. ఈ అవయవాలు అదినే దాని తన పని చెయ్యలేకపోతే శరీరం సరిగా నిలబడరు. ఉదాహరణంగా నీ కడుపునికి నొప్పి వచ్చిన అనుకో, శరీరం సరిగా నిలబడరు. నీకు విరోధన వచ్చిన అనుకో, ఒక 5-6 చిట్టు నీకు విరోధన వచ్చిస్తుండ అనుకోండి, తర్వాత మీ నిలబడడానికి నీకు బలం లేదు. అది కారణం ఏంటంటే నీకు కడుపులోని ఆ కడుపులున్న పని జరగలేను కాబట్టి శరీరం మొత్తం బలహీనమైపోతుంది. నేను చెప్పిన అర్థం అవుతున్నారా లేదో తెలియదు. శరీరములున్న ఒక్క అవయవాలు పని కరెక్ట్గా చెయ్యలేకపోతే దేవుని శరీరమైన సంఘం సరిగా నిలబడను. శరీరములకి రకరకాల అవయవములు ఉంది. మన కన్నుతోని కనిపించిన కొన్ని అవయవాలు ఉంది, అది కన్ను, చెవులు, ముగ్గులు, నాలుగా, ముఖము, చేతి, ఇది కనబడలేని లోపల ఉంది, అదే మెయిన్. ఈ అన్ని అవయవాలు ఒకే రీతిగా ప్రవర్తన చేసినప్పుడు శరీరం సరిగా నిలబడుతుంది. స్తోత్రం. చేయికి చేయిన పని ఉంది, కాలుకి కాలుకి ఉన్న పని ఉంది, కడుపుకి కడుపుకున్న పని ఉంది, కన్నుకి కన్నుకున్న పని ఉంది, చెవులకు చెవులకున్న పని ఉంది. అన్ని ఒకే రీతిగా ఏం చేయాలి, ఆ పని జరిగితే మాత్రం ఏ ఆ శరీరం సరిగా నిలబడుతున్నది. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, కొందరికి ఇప్పుడు కూడా అర్థమైన అపోస్తల కార్యము 9వ అధ్యాయములో యేసు క్రీస్తు ఒక విషయము పౌలు గారికి చెప్పిన మాట వినండి. 4వ వాక్యం, నాలుగు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎవరికి, దేవుడు ఏం చెప్పారు, అంటే సౌలా సౌలా నువ్వు నన్ను ఏం చేస్తున్నారు, నన్ను అంటే ఎవరికి, దేవునికి. దేవునికి సౌలు హింసించారా, లేదు. అది తన ప్రజలకి హింసించినప్పుడు అది దేవునికి హింసించినట్టుగా. నేను చెప్పిన నీకు అర్థమవుతున్నారా, మీరు చెయ్యిని పట్టుకొని ఒక మామిడికాయ కత్తితో ఏం చేస్తున్నారు, కోస్తున్నారు. కోసి కోసినప్పుడు ఒక రేలికి
కోసుతుంటే ఆ నొప్పి శరీరం మొత్తం వ్యాపిస్తారు. అవునా లేదా? అంటే ఈ రేలికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, శరీరం మొత్తం నొప్పి వస్తావా, వస్తుందా లేదా? అంటే నాకు ఇప్పుడు కూడా అర్థం అవలే. సంగములను ఒక విశ్వాసులకి ఏదైనా తగిలితే సంఘం మొత్తం ఏమవుతుంది? నొప్పి పడుతుంది. అది ఎందుకంటే ఒకే శరీరములు రకరకాల అవయోగం ఉన్న గనుక. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే, కన్ను కన్ను పని చేయాలి, కన్ను కాలి పని చేయకూడదు. కన్ను ఏం చేయకూడదు? కాలు పని చేయకూడదు. కన్ను చెయ్యి పని చేయకూడదు, చెయ్యి పని కన్ను పని చేయకూడదు. మీరు ఏ శరీరములో ఒక అవయవంగా దేవుడు నిన్ను ఉంచారు, ఆ పని మాత్రమే నీ చెయ్యాలి. ఆ పని చెయ్యకుండా వేరే పని చేసిన అనుకో, అది శరీరములకి దెబ్బలు తగులుతుంది. అంటే నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారా లేదా నాకు తెలీదు. హలో, ఈ రాత్రి వాక్యం వినిన బిడ్డలారా, దేవుడు నిన్ను ఎక్కడే శరీరములకు అవయోగాలుగా ఉంచారు, అక్కడ నుండి ఆ పనిని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆ పని మాత్రమేం చేయాలి? అర్థమైనప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కాలు కాలు పని దాన్ని చెయ్యాలి, చేతి చేతి పని చెయ్యాలి, నాలుగ నాలుగ పని చెయ్యాలి, చెవులు చెవులు పని చెయ్యాలి, కన్ను కన్ను పని చెయ్యాలి, ముక్కులు ముక్కులు పని చెయ్యాలి, బుర్ర బుర్ర పని చెయ్యాలి, హార్ట్ హార్ట్ పని చెయ్యాలి, కడుపు కడుపు పని చెయ్యాలి. అలాగా ప్రతి అవయవాలు తన పని సక్రంగా జరిగితే దే ఈ శరీరం అభివృద్ధి చెందినట్టుగా మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక్క చెయ్యి కాలు పని చెయ్యిని అనుకో, ఏమవుతుంది? అన్ని పని అన్ని పని తారుమారైపోతుంది. ఎందుకు? ఆ చెయ్యి చెయ్యి పని చేయలేకుండా కాలు పని చేసిన కాబట్టి ఆ శరీరములు జరిగిన పని బాగా జరగదు. అప్పుడు నన్ను నిన్ను దేవుడు ఏ ఎక్కడ శరీరములకు అభయంగా ఉంచారో ఆ పని కరెక్ట్ గా చెయ్యాలి. అరగా కరెక్ట్ గా సక్రంగా చేసినప్పుడు దేవుని సంఘం రోజు రోజు ఏమవుతుంది? అభివృద్ధి చెందుతున్నాం. స్తోత్రం. ఈ సంఘం ఎందుకు అభివృద్ధి చెందలేదంటే, విశ్వాసి విశ్వాసి పని చేయలే, పాస్టర్ పాస్టర్ పని చేయాలి. విశ్వాసి పాస్టర్ పని చేయకూడదు, పాస్టర్ విశ్వాసి పని చేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఉంచిన ఒక చోట ఉంది, ఆ సరిగత్తులు నిలబడి నీ పని కరెక్ట్ గా చేయిస్తే చాలు. అప్పుడు సంఘం రోజు రోజు ఏమవుతుంది? వృద్ధి పొందుతుంది. స్తోత్రం. అదే యేసుక్రీస్తు శిష్యులకి చెప్పింది, యోహాను సువార్త 17:20-21 వదినము చెప్పిన మాట, ఆయన ప్రార్థన మీరు వినండి. అయితే వారు నన్ను
పంపిన వారిని ఎరుగరు గనుక నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారిని బోధింప కూడిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు యోనసు వార్త 17:20-21 పదిహేడు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నాలాగునా వారును మనయందు ఏకమై ఉండవలేనని. తండ్రి నేను నీవు ఎలాగా ఉన్నారో అలాగా వీరు కూడా ఏకమనిగి ఉండనే అని దేవుడు ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు నేను చెప్పిన మాట రెండు సాదృశ్యం నాకు చెప్పారు. ఒకటి బోడి దేవుని సంఘం ఒక శరీరము, ఆ శరీరములు ఉన్న పని శరీరం ఇలా ఒక రెండు ఒక ఇల్లు కట్టడము. నీ మూడవదే ఈ బోధలు చూడండి. యేసయ్య మనకు సంఘములకు ఇచ్చిన ఆ బోధలు ఇలాగండి ఐక్యత కలిగి ఉన్నానండి. మీరు చూడండి ఎఫెసీ పత్రిక 4:3-7 మీరు చదవండి. నాలా వాక్యం నుండి చదివితే చాలు. మీరు చదవలేకపోతే మేము నేను చదువుతున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, రెండు ఆ ప్రకారమేమి పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడిదిరి. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన ఇక్కడ ఏడు విషయములు చెప్పుతున్నారండి. సంఘమై ఇక్కడ ఏడు విషయములు బోధ గురించి చెప్తున్నారు. నాలా వాక్యములు మీరు చదివిన విన్నారా? శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే, నిరీక్షణ ఒకటే, తండ్రి కూడా ఒకటే. స్తోత్రం. సంఘములకు కూడా బోధకి కూడా ఏముంది? ఐక్యత కలిగి ఉన్నది. అర్థమవుతున్నారా? బోధ కూడా ఐక్యత, ఒకే బాప్టిజం, ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒక నిరీక్షణ, ఒకే తండ్రి. స్తోత్రం. ఒకే శరీరము అలాగే చెప్పుకొని దేవుడు పౌలు గారి సంఘములకి తెలియపరుచున్నారు. ఒకటే వేరే అది దేవుడి చిత్తం కాదు. వేరే అనే తలంపు మనలో వచ్చినది అది దేవుడి చిత్తం కాదు. ఒకటే అది దేవుడి చిత్తం. స్తోత్రం. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పలేదు. వేరే ఉండాలని అనుకున్నారండి అది దేవుడి చిత్తం కాదు. బోధలు కూడా ఏకత ఉంది, ఐక్యత ఉంది. రెండు ఒక ఇల్లు కట్టినప్పుడు అది కూడా ఒక ఐక్యత ఉంది. మూడు ఒక శరీరములకి రకరకాల అవయవాలు ఉండినట్టుగా దాని కూడా ఒక ఐక్యత ఉంది. అందుకే అన్ని కలిసి ఉంటే మాత్రమే దేవుడి సంఘమని నిలబడుతున్నాం. అందుకని రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే దేవుని సంఘములు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి నిలబడాలి. ఒక్కడ ఐక్యత కలిగి నిలబడలేకపోతున్నా అనుకో బయట నున్న సాతాన సంఘ లోపలికి దూరిపోతుంది. చాలా మంది సంఘములు విడదీయడానికి కారణం ఏంటంటే నిలబడిన వాడు సరిగా నిలబడలేను కాబట్టి. ఆ గూడార లోపల ఉన్న పలకలు ఎలాగా సరిగా నిలబడినట్టుగా మనం కూడా ఈ ఎడారిలు మనం కూడా యేసయ్య కొరకు నిలబడాలి. స్తోత్రం. ఎన్ని సుడిగాలి కలిగి కొట్టినప్పుడు ఈ 48 పలకలు సుడిగాలి కొట్టినప్పుడు పడిపోగలేదు. ఎందుకు పడిపోగలేదంటే 40 పలకలు కలిసి నిలబడిన కాబట్టి. స్తోత్రం. అందుకని రాత్రి దేవుడు విడలారా ఐక్యత కలిగి ఉండడానికి దేవుడి సన్నిధిలో యేసుక్రీస్తు ప్రార్థన చేయండి. చివరి
ఆ యేసుక్రీస్తు ప్రార్థన ఏడండి, ఏడవది ప్రార్థన యోహాను సువార్త 17:24-26 వరకు. ఇక్కడ 24 వాక్యములు ఆ మాట రాయబడింది, తండ్రి నేను ఎక్కడ ఉండుదో అండ దేవుని తోడి ఉండమని దేవుడు ప్రార్థన చేస్తున్నారు. దేవుడి తోడు మనము ఉండడానికి దేవుడు ఏం చేసుకున్నాం? ప్రార్థన. ఎక్కడ దేవుడు ఉన్నాం? పరలోకములు. అక్కడ మనము ఉండడానికి యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్న స్తోత్రం. కాబట్టి మనం అందరు ఎవరి తోడుగా ఉన్నాం? యేసుక్రీస్తు తోడుగా ఉండడానికి కోరుకుని ఆయన ప్రార్థన చేసుకున్నారు. మనమందరూ ఆయన తోడు కూర్చడానికి ఆయన కోరిక. అవును కదా, మనమందరూ ఆయనతోని ఉండడానికి ఆయన కోరిక. ఆ కోరిక గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న, దేవా ఈ బిడ్డలు నాతో పాటు నాతో కూడా ఉండవలనని ఆయన కోరిక. అంటే ఇది ఈ ప్రార్థన చేసిన భూమిపై యేసుక్రీస్తు పరలోకమనేకి వెళ్ళడానికి అండి, సిలువ మరణమేకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఆ మరణం జరిగిన మునిపై తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. నాత్మోడు కూడా ఈయన కూడా ఎక్కడ ఉండాలి? కనబడాలి. పరలోకములు కనబడడానికి దేవుడు మన కొరకు ప్రార్థన చేసుకున్నారండి. ఈ రాత్రి దేవుడు విడలారా, ఆయన కోరిక మీరు చూసారా? మనం కూడా ఎక్కడే ఉండాలి? ఆయనతోనే ఉండాలి. స్తోత్రం. ఈ ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశారంటే, యోహాను సువార్త 18:1 చూడండి. ఏ మాట యేసు ఈ మాట చెప్పాడు అంటే, యోహాను సువార్త 17:7 ఏడు విధములు ఉన్న ప్రార్థన. ఇది కొంచెం విస్తరింగా చెప్పవలసి ఉన్నారు, కానీ నేను అంత విస్తరించి చెప్పలేదు. దేవుడి చిత్తం అది ఎప్పుడైనా చెప్తాం. అదన్ని మాట చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత తన హల్లెలూయా తోట ఉంది. అదే మనం నేర్చుకున్నారు అంటే, ఈ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశారంటే, శిష్యులతో కూడా గిద్రోన్ వాగు ఏం చేశారు? దాటిపోయినట్టుగా దేవుడు వాక్యం ఉంది. స్తోత్రం. ఆ శ్రమ అనుభవించిన మునివే ఆయన ఏం చేశారు? వాగు దాటారు. నీ రెండు సమూహలకి రండి, 15:23 వాక్యం చూడండి. 15:23 వాక్యం. అప్పుడు ఆయన ఎలాగ నడుచున్నారంటే, 30 వాక్యం కూడా కలిసి చదవండి. అంటే ఈ హిద్రోం వాగ్ అంటే శ్రమనికి సాదృశ్యం అండి. శ్రమ
అంటే పాత నిబంధనల దావీదు కూడా ఈ గిద్రోం వాగు దాటారు. ఆ దాటినప్పుడు తలలో ఏమేశారు? కప్పుకుని. ఎందుకు తల కప్పుకున్నారంటే ఆ ఊరిలో ఉన్న వారు ఎవరు కూడా దావీదని ఎరగకుండా తెలియకూడదు. దాన్ని బట్టి తల ఏం చేశారు? కప్పుకొని. రెండు, ఆయనకి కాలికేమి లేదు, పాదరక్ష లేకుండా అడవి మార్గంలో సింహాసనంలో కూర్చోబడిన దేవుడి బట్టలు నడిసి వెళ్ళినట్టుగా మనం జయదేవ వాక్యములు చూడగలుగుతున్నారు. అదే విధములు మన రక్షణ కొరకు యేసుక్రీస్తు కూడా హిద్రోం వాగు దాటారండి. ఆ హిద్రోం దోవు దాటి ఆ గద సమన తోటకి తోటానికి నడిసి వెళ్ళిన యేసయ్యకి ఒక్కసారి నీకు జ్ఞాపం చెయ్యండి. ఈ రాత్రి దేవుడి బిడ్డల మన కొరకు శ్రమ అనుభవించడానికి అదే వాగు దాటి ఆయన అక్కడికి వెళ్తున్నావు. ఈ రాత్రి దేవుడి బిడ్డలారా, నీ కొరకు శిలువ మరణం మరించడానికి యేసుక్రీస్తు వాగు దాటి ఓ స్తోత్రం ఆ తోటానికి వెళ్ళారు. స్తోత్రం కలిగిన గాక. ఈ బైబిల్లో కొరింథీయుల పత్రికలోకి రండి, 2 కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. రెండు కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆమేన్. హలో స్తోత్రం చెప్పండి. అక్కడ నిలబడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ రాత్రి నీకు కలిగిన దుఃఖము దైవ సిద్ధానుసారమైన దుఃఖము నీ జీవితం కలుగుతున్నా. దైవ చిత్తానుసారమైన దుఃఖం అనుభవించినప్పుడు భయపడకూడండి. అది లేదో ఒక గొప్ప విడుదల కలుగుతున్నా. మనకు కలిగిన అన్ని దుఃఖము దేవుని చిత్తానుసరించిన కాదు, మనం సొంతంగా చేసిన తప్పు వలన కొందరు ఇప్పుడు కూడా ఏమని అనుభవిస్తున్నారు, దుఃఖం అనుభవించున్నారు. అందుకని రాత్రి దేవుడి బిడ్డలకి దేవుని వాక్యం కొరకు నిలబడినప్పుడు అది దేవుని చిత్తానుసారంగా కలిగిన దుఃఖం. దేవుని వాక్యం కొరకు నీ నిలబడినప్పుడు నీకు కలిగిన అన్ని శ్రమ, నీకు కలిగి అన్ని దుఃఖము ఎవరు అనుసరించిన దేవుని చిత్తానుసారంగా కలిగిన దుఃఖం అది. స్తోత్రం. మన యేసుక్రీస్తు ఏం చేశారంటే గిద్రం వాగు దాటినట్టుగా మనం కూడా దాటండి. స్తోత్రం. ఆ శ్రమ దాటిపోగాలి యేసు నామములు. రాత్రి దేవుడు బిడ్డల జీవితంలో శ్రమ కలిగినప్పుడు భయపడకుండా యేసుక్రీస్తు చెప్పిన మాట యోహాను సువార్త 16:33, లోకములు మీకు శ్రమ ఉంది, నేను లోకానికి జయించారు. స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలు రాత్రి మరిచిపోకూడండి. లోకములు దేవుని బిడ్డలకి ఏముంది? శ్రమ. యేసయ్యడ జీవితంలో శ్రమ కలిగినట్టుగా మన జీవితంలో కూడా ఏముందండి? శ్రమ ఉంది. ఆ శ్రమను చూసి భయపడకూడండి. యేసుక్రీస్తు చెప్పిందండి, ఆ శ్రమ అనుభవించినప్పుడు భయపడకూడదు. నేనే లోకమును జయించిన వాడు, నీ తోడుగా ఉంటే ఈ శ్రమలు కూడా నీ కూడా జయిస్తా. మీరు ఓడిపోవను. స్తోత్రం. ఆ శ్రమల గురించి పౌలు గారు చెప్పిన మాట వినండి. ఫిలిప్పీ గ్రంథము 1:29.
అంటే క్రీస్తుని గురించి విశ్వాసం ఉంచుట మాత్రం కాదు ఆయన పక్షముల శ్రమ అనుభవించడము అనుగ్రహింపబడినని తెలియరు. ఆయన పక్షములు అనుభవించిన శ్రమ నీకొక గిఫ్ట్. ఇంగ్లీష్ నలగ రాయబడి ఉంది. ఎవరి స్తోత్రం చెప్పలేదు. యేసయ్య కొరకు నిలబడిన మాత్రం కాదు, ఆయన కొరకు శ్రమ అనుభవించడానికి దేవుడు నీకేమిచ్చారండి గిఫ్ట్ అంటే? గిఫ్ట్కి తెలుగులేమందండి? గిఫ్ట్కి బహుమానమా? వరములు, వరములు అందరికి 9 వరం గురించి అందరికి తెలుసు. 9 వరం కాక వేరే వరములు కూడా ఉన్నా. అవి 9 వరం కాక ఇంకొక్కొన్న వరం అండి. శ్రమ అనుభవించడానికి దేవుడు మనకు ఇచ్చిన ఒక వరం అది. మీరెప్పుడైనా గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర చూసారా? గ్లాస్ చిన్ని గ్లాస్ గాజు గ్లాస్ నిర్మించినది ఎప్పుడైనా చూసిందా మీరు? గాజు గ్లాస్ చూడలేకపోతే మీరందరూ ఏం చేయాలంటే డిస్కవరీ ఛానల్ చూడాలి. ఆ డిస్కవరీ ఛానల్ ఉన్నారండి. ఈ గాజు గ్లాస్ నిర్మించిన గాజు గ్లాస్ ఎలాగా నిర్మిస్తున్నారు మీకు తెలుసా? ఏంటి అది ఎలాగా నిర్మిస్తున్నారు? అది కూడా ఒక ఇసుకే అండి. అది కూడా ఇసుక. ఆ ఇసుక లేకపోతే రాలే. అగ్నిలు ఏం చేస్తున్నారు? కరగబడుతుంది. కరగబడితే మాత్రము మంచి గ్లాసుగా. అలాగే నీ కూడా అదే. మీరందరూ అనుకుంటే దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుని కొరకు వాడుకోవాలని అంటే ఆ అగ్ని వండి శోధనలను నీ పడిపోగాలి. పడిపోయిన వాడు మాత్రమే అటువంటి రీతిలో పడిపోయిన వాడికి లెవనెత్తడానికి ఉన్న కృప దొరుకుతుంది. శ్రమ అనుభవించలేకపోతే మీరు శ్రమ గురించి చెప్తే ఆడికి అర్థం అవదు. మీరు శ్రమ అనుభవించిన దేవుడి బిడ్డలు అయితే అదే రీతిగా నీకు కలిగిన శ్రమలో కూడా నీ కూడా ప్రయాణం చేస్తున్నారు. అదే విధములు శ్రమలోని ప్రయాణం చేసిన దేవుని బిడ్డలకు బలపరచడానికి దేవుడు నీకు అనుగ్రహించిన వరం అదే. అందుకని దేవునికి ఈరోజు చెప్పండి, దేవా నాకు ఆ శ్రమ అయిన వరం ఇవ్వాలని చెప్పాలి. వాక్యవరములు కానీ విశ్వాసమైన వరములు కావాలి, స్వస్థపరిచిన వరములు కావాలి. అదే దారి. అది కొరకు మాత్రమే ఎంత మనకు ఇష్టం. బైబిల్ని మీరు చూడండి, శ్రమ లేకపోతే కిరీటం దొరకదండి. కిరీటం నీకు కావాలండి, మీరేం చేయాలి? శ్రమ. దేవుడు
ఈ శ్రమ ఎలాగంటే అది ఒకటే రెండు మాట చెప్పి ఈ భాగం నుండి నేను ముందుకు వెళ్తానండి. ఈ యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి, మీరందరూ తీసుకోండి. యెషయా గ్రంథము 28 అధ్యాయములకు రండి. ఇరవై ఎనిమిది అధ్యాయము 25 నుంచి కిందకి చదవండి. అతడు నేల నదులు తర్వాత ఇక్కడ చదివిన వాక్యం మీకేదైనా అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. ఏంటండి జీలకర్రకి ఏలగా 27 వాక్యం చూడండి. ఎలాగ నూర్చాడు? ఒకటి అది మర్చిపోడు, రెండు బండి చక్రం వల్ల జర్ర కళ్ళ మీద నడిపింపడు. వండి చక్రము జీలకర్ర మీద ఏం చేస్తున్నారు? నడిపింపడు. అలాగ నడిపిస్తే ఏమవుతుంది? జీలకర్ర బాడైపోతుంది. తర్వాత ఆమెన్. ఇది దేవుడు మనకు ఒక విషయం నేర్పిస్తున్నారు. దాని మీదగా తయబాయి అది తీస్తున్నారు. మీరు చూసారు ఎప్పుడైనా? దానికోసం మిషన్ ఉంది కదా. ఇప్పుడు ఆ మిషన్ కోసి ఆ మిషన్ ఏం చేసుకున్నా దులుపుతున్నది. అలగ దులుపుతున్నారు, వేరే ఒక వస్తువు అలగ దులుపడానికి అవదు. కొన్ని వ్యక్తికి దేవుడు శ్రమ ఇలగ ఇస్తున్నారు, కొన్ని వ్యక్తికి జీలకలకి ఎలక కొట్టుతున్నారు. అది వండి చక్రము దాని మీద ఎక్కుతున్నారు అనుకో, అది అన్ని పాడైపోతున్నారు. కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధములు దేవుడు ఏం చేస్తున్నా శ్రమలు పంపిస్తున్నారు. హలో, నాకు కలిగిన శ్రమ కాదు మీకు కలిగినది. నాకు కలిగిన అదే శ్రమ నీకు ఇస్తున్నానుకో నీ చచ్చిపోతావు. నీకు కలిగిన శ్రమ నాకిచ్చిననుకో నేను కూడా చచ్చిపోతా. ప్రతి విశ్వాసికి దేవుని ఇచ్చిన శ్రమకి ఏముంది? వేరే వేరే ఉంది. అబ్రహాముని కలిగిన శ్రమలు కాదు అబ్రహాముని కుటుకు.
ఇస్సాకుకి కలిగిన శ్రమ కాదు యాకోబుకి కలిగిన శ్రమ. హల్లెలూయా దేవరాజా. బైబిల్ ఉన్న దేవుని భక్తుడు విషయం గురించి నేను బాగా చూడండి, అందరికి శ్రమ కలిగింది. ఆ శ్రమలో వేరే వేరే శ్రమ కలిగిందండి. స్తోత్రం. కొందరికి దేవుడు కొట్టుతున్నారు, కొందరికి బారమేరియా చక్రము మన మీద వేస్తుంది. కొన్ని జీలకర్రకి కర్రతోని మాత్రం కొట్టుతున్నారు, చక్రం ఆయన మీదే పడితే మీరు చచ్చిపోతాం. ఈ రాత్రి దేవుడు బిడలారా, హిద్రోం వాగంటే శ్రమలకి సాదృశ్యం. ఆ వాగు దాటినప్పుడు రకరకర శ్రమలు నీ మీదకి కలుగుతుంది. ఆ శ్రమ దేవుడు నీకు ఇచ్చిన యొక్క దేవుడు నీకు ఇచ్చిన యొక్క వరదానము, దేవుడు నీకు ఇచ్చిన యొక్క వరములది, దేవుడు నీకు ఇచ్చిన యొక్క వింటది ఏది? ఆ శ్రమ. అందుకని ఈ రాత్రి దేవునికి చెప్పు, దేవా దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రమ కొరకు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మందిని స్తోత్రం చెప్పరు. ఒక సహోదరి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పరాయా నాకు ఓర్పు కావాలంట. ఏం కావాలా? ఓర్పు కావాలని. వెంటనే పాస్టర్ గారు తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసిన, దేవుడా ఈ సహోదరికి శ్రమ ఎక్కువ పంపించమని చెప్పారు. అప్పుడు వెంటనే పాస్టర్ గారు చెయ్యి పట్టుకుని, వద్దు వద్దు నాకు ఓర్పు కోసం ఏం చేయాలి, అంటే ఓర్పు రావాలంటే మీకేం, ఓర్పు రావని ముందుకు నీకేం రావాలి? అదే రోమా పత్రిక 15:5 ఉంది, ఓర్పు దొరికిన మునుపు నీకేం కలుగుతుంది? శ్రమ. శ్రమల తర్వాత ఓర్పు. అందుకని ఈ రాత్రి నీ జీవితములు, కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితములు, వ్యక్తిగత జీవితంలో శ్రమ కలిగినప్పుడు నిరాశ పడకూడండి. అప్పుడు చెప్పండి, దేవుడు నాకు ఇచ్చిన ఇది, దేవుడు నాకు ఇచ్చిన వరములు. శ్రమ. ఆ శ్రమలలో చూసినప్పుడు భయపడకూడండి. స్తోత్రం. దేవుడు విడి రాత్రి యేసుక్రీస్తు ఏరు దాటి ఈ వాగు దాటి గతసమన తోటానికి వెళ్ళారండి. స్తోత్రం. ఆయన ఇది దాటినప్పుడు అనుకున్నారండి నా శ్రమ ఆయిందండ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాగు దాటినండి. ఆ గిద్రోని గురించి కొన్ని మాట కూడా నేను రేపు చెప్తానండి. స్తోత్రం. ఇప్పుడు గతసమన తోటములేంది, తోటలు ఒలివ తోటము. ఆ గత సమర తోటం అక్కడ ఏముంది? ఒలివ తోట ఉంది. ఈ ఒలివ కాయ ఆడించిన చోట ఎప్పుడైనా మీరు చూసిందా? గానుక ఎప్పుడైనా చూసిందా? ఇయో ఇదక్కడిని చూడాలండి. అప్పుడే బైబిల్ కొంత విషయం చేసి తెలుస్తున్నాను. ఇప్పుడు అన్ని మిషన్ అండి. పాతకాలంలో ఏమంటారో తెలుసా? మనిషినే తిప్పుతున్న, లేకపోతే ఆవు, లేకపోతే ఎద్దులు కట్టేసి అది తిప్పుతున్నది. అప్పుడు ఈ కాయ ఏమంటే, ఏది కాయ ఉంటే, లేకపోతే ఆ కాయ ఏమంటే ఇలాగ నొక్కుతుంది. నొక్కినప్పుడు ఏమొస్తుంది? నిన్ను కూడా దేవుడు నొక్కుతున్నారు. స్తోత్రం చెప్పలేదు. నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? నిన్ను కూడా దేవుడు నొక్కినప్పుడు నీలో కన్నీరు వస్తున్నావు. రాత్రి దేవుడు మమ్మల్ని ఒక్కొక్క విషయం కొరకు మమ్మల్ని ఏం చేసుకున్నారండి?
నొక్కుతున్నారు. అలాగంటే శ్రమ అనుభవించినప్పుడు భయపడకూడండి. నీలోడు నుండి మంచిదేదో బయటికి వస్తుందా. స్తోత్రం కలిగిన రాత్రి శ్రమ అనుభవించిన తర్వాత మేలు వెనకలు ఉన్నా. అందరూ వాగ్దానం పట్టుకొని తిరుగుతున్నది. ఈరోజు వాగ్దానం దొరికిన వాడు చెప్పండి, ఏ వాగ్దానం దొరికింది? సైలెంట్ అయిపోయిందా? మీరు 31 రాత్రి వెళ్ళి వాగ్దానం, ఈరోజు వాగ్దానం తీసుకొని వచ్చారు కదా. ఎవరు చెప్పలేదండి, సైలెంట్ గా కూర్చున్నారు. వాగ్దానం దొరికిన వాడు స్తోత్రం చెప్పండి. ఎన్ని వాగ్దానం దొరికింది? నాకు మొత్తం వాగ్దానం అండి. మీకు ఒకటే దొరికింది. నాకు మొత్తం వాగ్దానం దొరికింది స్తోత్రం. ఈ ఒక్కటే దొరికిన కాబట్టి, ఈ ఒక్క వాగ్దానం దొరికిన కాబట్టి నీ నిలబడలేకపోతున్నావు. మొత్తం వాగ్దానం దొరికిన దేవుడి బిడ్డల సమస్యలు శ్రమలు నిలబడుతుంది. స్తోత్రం కలిగిన గాక. నేను కూడా వాగ్దానం తీశానండి. నేను ఈరోజు విక్రమరం వెళ్ళారు వాక్య ప్రజలకి. ఈరోజు అజిత్ గారి నేను చెప్పిన వాక్యం మీరు వినాలి. అది వినాలి మీరు. అది నెట్లో ఉంది, వాట్సాప్, యూట్యూబ్లో ఉంది. అది వినాలి మీరు స్తోత్రం. అది వినలేకపోతే మీకు నష్టం కలుగుతుంది. అందుకని దేవుడు విడలారా, దేవుడు మనకందరికీ శ్రమ ఇచ్చిన ఒక ఉద్దేశం ఉంది. అది ఒక సమయం వరకు ఏముంది శ్రమ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఒక మాట ఏమండి, 10 దినం వరకు నీకేముంది. అది శ్రమలకి ఒక టైం ఉంది. శ్రమలకి ఏముంది? హలో, శ్రమలకి అన్ని ఒక సమయం ఉన్నది. అప్పుడు వరకు మాత్రమే శ్రమ కలుగుతుంది. తర్వాత శ్రమ మన దగ్గరికి రాదు స్తోత్రం. అందుకని రాత్రి కన్ను మూసుకోండి, దేవుడి తల్లి ప్రార్థన చేస్తున్నాం. కన్ను మూసుకోండి, దేవుడి తల్లి ప్రార్థన చేయబోతున్నాం. దేవుడికి చెప్పండి, దేవా, యేసుక్రీస్తు గిద్రోం వాగు దాటినట్టుగా నేను కూడా ఈ శ్రమ దాటడానికి నాకు సహాయం ఇవ్వమని దేవునికి తోని చెప్పండి. గిద్రోన్ అని పదానికి అర్థమండి చీకటి అండి. రాత్రి ఆ చీకటి దాటిపోవడానికి ఉన్న దేవుని కృప కోసం ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఈ రాత్రి దావీదు కూడా గిద్రోన్ వాగు దాటినప్పుడు తల మీద కప్పుకొని కాళ్ళు పాదరక్ష లేకుండా నడిచి వెళ్ళారు. శ్రమ అనుభవించి ఆయన గిద్రోన్ దడ్డు దాటారు. ఈ రాత్రి నీ తల కప్పుకొని నీ పాదములు పాదుగా లేకుండా నీ నడిచి వెళ్ళారు కదా. ఈ నడిచి వెళ్ళిన ఎక్కడ దావీదు వెళ్ళిందంటే తెలుసా? ఇశ్రాయేలు సింహాసనములు కూర్చబడడానికి ఆయన నడిచి వెళ్తున్నారని శ్రమ అనుభవించి స్తోత్రం. ఉరమాన శంధురి రమాన. ఈ రాత్రి మీరు కూడా శ్రమ అనుభవించి ఎక్కడికి వెళ్తున్నారంటే మీరు తెలుసా? శ్రమ అనుభవించి గిద్రోంబాగా దాటిన యేసయ్య ఎక్కడ కూర్చున్నారు అక్కడికి నీ ప్రయాణం. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వర్తమానం కొరకు స్తోత్రం. ఈ రాత్రి బైబిల్ స్టడీ కోసం దేవునికి స్తోత్రం. మన జీవితంలో శ్రమ ఒక వరములయ్యా. దేవా, మన జీవితంలో శ్రమలు ఒక వరములయ్యా. ఆ వరం కొరకు కూడా మనమందరం ప్రార్థన చేస్తున్నాను. శ్రమ అనుభవించడానికి ఉన్న కృప మనకు కావాలయ్యా. శ్రమలు నిలబడానికి ఉన్న శక్తి మనకు కావాలయ్యా. ఈ శ్రమలు దాటిపోవడానికి ఉన్న బలం కావాలయ్యా. అయ్యా,
ఆశ్రమే అనుభవించిన యేసయ్య మన తోడుగా ఉన్న కనుక దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన దేవుడి బిడ్డలకు అందరికి దీవించి ఆశీర్వదించండి. విడుదల ఇచ్చిన ఆశీర్వాదం యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన దేవుడు సుహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడై ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.